రే సామాన్లు తీసుకో. ఆ మటన్ ఏది? అతను ఆ ఉల్లిపాయలు, ఎండుమిర్చి. ఇప్పుడు మనం వండి కూర ఏంటి చెప్పు. మటన్ చింతామణి. చింతామణి అంటే రకరకాలు ఉన్నాయి. నాటకం ఉంది, ఊళ్ళు ఉన్నాయి, కర్ణాటకలో ఊరు ఉంది, తమిళనాడులో ఊరు ఉంది. తమిళనాడులో ఎక్కడ చెట్టినాడు అని ఒక ఏరియా ఉంది, అలాగే కొంగునాడు అని ఇంకో ఏరియా ఉంది. ఆ కొంగునాడులో ఈ డిష్ బాగా వండుతారు. ఇందులో అల్లం వెల్లుల్లి వేరు. రెండోది ఇప్పుడు మనం ఆ ఏరియాలో చిన్న ఉల్లిపాయలు వాడతారు. అలాగే తర్వాత ఇప్పుడు మటన్ ఎంత తీసుకున్నామో ఉల్లిపాయలు అన్నీ తీసుకోవాలి. ఎండు పిచ్చి అలాగే తీసుకోవాలి. ఇది సామాన్లు ఏమి ఉండవు, నాలుగే నాలుగు ఉంటాయి. మటన్, ఉల్లిపాయలు, ఎండు పిచ్చి, కరివేపాకు, అంతే. అయితే ఇక్కడ ఇంకొక టెక్కిలి కొంత మెయిన్. ఇదిగో చూసావమ్మా, ఏంటిది? గింజలు లేని ఎండు పిచ్చి. మొత్తం ఈ అన్నింటిలో గింజలు తీసేసాం. ఇది కారం ఉంటుంది కానీ ఎక్కువ కారం ఉండదు అన్నమాట, లైట్గా కారం ఉంటుంది. ఇదిగో ఇది చూడు, ఇది ఎండుమిర్చి. దీన్ని ఏం చేసామంటే గింజలు చూడు వచ్చేసినాయా, ఇదిగో మొత్తం అలా తీసేసాం అనమాట. అలా తీసేసిన ఈ ఎండుమిరపకాయ తొక్కలు, ఇది మెయిన్ అన్నమాట దీనికి. అర్థమైందమ్మా? ఇప్పుడు ముగ్గురు తీసుకో. ఇదా నూనె బై ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఇదిగో ఆ పెద్ద రోలు తీసుకో. ఇదిగో ఇప్పుడు ఈ చిన్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని కొంచెం కచ్చా కచ్చా దంచు. దంచడంలో ఆడవాళ్ళు ఎప్పుడు ముందుంటారు, నువ్వు దంచే దంచు. అంతే అంతే, నెమ్మదిగా. ఎలా నూనె కాగిందా? కాగింది కాక. ఉల్లిపాయ వేసేద్దాం. చాలు అమ్మా, చాలు చాలు చాలు. తింటా మాత్రం నీరు రావు. ఉల్లిగడ్డ దంచితే నీళ్ళు రాకపోతే నిమ్మరసం వస్తుందా? వేపాగలదానా? ఏదమ్మంటాడు మెంటలోడు. నీ కళ్ళకి నీళ్ళెత్తలేవేం బాబాయ్? ఉంటే కదా నీళ్ళు రావడానికి. పిండి దంచి దంచి ఉన్న మొత్తం కార్పిచ్చేసి చూడు. రేపు కొంచెం ఉప్పు వేయి, కళ్ళు ఉప్పు వేయి అమ్మా. ఇంకో తెలుసా, ఈ కూరలో ఉల్లిపాయలు మనం బాగా వేపుకుంటాం కదా, మన కూరలో బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆ కలర్ రాకూడదు, మెత్తపడితే చాలు. నువ్వు ఎక్కడ తెలివిచ్చి కూడా వేసేద్దాం. రైట్ అమ్మా, అది రైట్. ఇప్పుడు ఆ నూనెలో ఉల్లిపాయతో పాటు ఇది కూడా ఒక 10 నిమిషాలు ఆ ఉల్లిపాయి ఎండుమిరపకాయలు మగ్గాలమ్మా బాగా. మగ్గితే ఇప్పుడు ఎండుమిరపాయ బాగా మెత్తపడతాం. అందులో మూత పెట్టు, పెట్టావు కదా. రైట్ ఇది ఇది తీసే, ఇది ఈ రోజు తీసాక పెట్టి నేను నీ దానికే తీయమను. ఏయ్ ఇట్రా స్కిట్ ప్రాక్టీస్ చేద్దాం దా. నోట్లో గుణుకున్నాడు కాదు, నేను చెప్పింది నువ్వు పోరి. బట్టరుక్కే బండలెక్కున్న నీ మిడత సూపు చూసినప్పటి నుంచి నేను మందంగా చెక్కిన బొమ్మలెక్క తయారైంది. మందం కాదురా, అది అందం రా. నీ చూడగానే అందం కాస్త మందమైంది. రే చూసింది చాలు, డైలాగ్ చెప్పు ముందు. నీ ప్రేమ ఒక రాకి సంకటి, నీ చూపులు వలపు దుప్పటి, నిన్ను చంపి కడతా తాజ్మహల్ ఇంకొకటి. ఇంకెవరు? అయితే అంత ఆశయంగా రాసింది మీరు రాసిన అలాగే చాలుగా. ఆ ఎన్నిపరగాలు మెత్తపడిపోతాయి, రండి తీ మూతే. అమ్మా చూడుగా, నువ్వు చూడు చూడు బాగా మెత్తపడిపోయి చూసావా. రైట్ ఇప్పుడు మటన్ వేసేద్దాం. ఈ మటన్ బాగా నూనెలో వేపాలి రా, ఉల్లిపాయలు ఎండుమిర్చితో పాటు. రైట్
చెప్పు బాగా ఇలాగ 5 నిమిషాలు లేపాలి బాగా మనం. ఆగిపోయిన ఇంజన్ లెక్క అట్లా నిల్చుంటారు కాదు, దాచి కలుపు. ఇంకల్ప కలుపు కలుపుతావో బండి బండితేనే మీద. నా దగ్గర కూడా ఉన్నది. వంట చేసినప్పుడు ఎదవగత్ర వేయకండి. నువ్వే అమ్మా ఆడి పనికి మన ఎదవా, మరి నీ బుద్ధి ఏమైంది ఆడపిల్ల పైగాని. మటన్ బాగా వేగిందిరా మటన్, అలాగే 8 కూడా బాగా మెత్తబడింది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోయాలి రా. మొదపెట్టు చిన్న మంట మీద 1/2 నుంచి 45 నిమిషాలు అలాగ ఉడకాలి రా. ఆ ఉడికితే మటన్ చింతామని రెడీ అవుద్ది. రైట్ మూతి, ఈ మటన్ చింతామని అయిపోయి ఉంటుంది. రైట్ అయిపోయింది రా. దీంట్లో ఇప్పుడు మనం కరివేపాకు వేయాలా. అమ్మా కరివేపాకు ఏది ఇందుకో పోయి కట్టి మొదపెట్ట. ఇది అయిపోయింది మటన్ చింతామని రెడీ. అప్పుడే తీసుకో ఇద్దాం ముందు. మటన్ చింతామని ఎట్లా తయారు చేసినామో చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె, చిన్న ఉల్లిగడ్డలు, దొడ్డు ఉప్పు, ఎండుమిర్చి వేసి ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇక ఇది అయినాక అలా మటన్ వేసి ఒక 5 నిమిషాలు వేయించి నీళ్లు పోసి 30 నుంచి 40 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక లాస్ట్కు అలా కళ్యామాకు వేసి దించుకుంటే మటన్ చింతామని రెడీ.